हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारु अंदरू बागुन्नारा अन्नी? टुडे ई वीडियोलो पोर्टली बटन्स ईजी एला चेसुकोवालो चूपिस्तानु। कोत्तगा नेर्चुकुने वाळ्ळकु कूडा कन्फ्यूजन लेकुंडा सिंपल अंड चाला ईजीगा एला चेसुकोवालो चूपिस्तानु। साइजेस वेस गा अन्नमाट, ఏ సైజ్ రావాలంటే, చిన్నగా కావాలంటే ఎంత పెట్టుకోవాలి అండ్ అలాగే పెద్దగా కావాలంటే ఎంత ఫ్యాబ్రిక్ యూస్ చేయాలి అనేది చూపిస్తాను। అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి। లైట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం। ఇది నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అండి, ఇది నేను లాంగ్ ఫ్రాక్ కోసం చేస్తున్నాను, పోర్ట్లీ బటన్స్ అనేది। సో ది ఫ్యాబ్రిక్ని 2 ఇంచెస్ అన్నమాట, నేను పోర్ట్లీ బటన్స్ కోసం 2 ఇంచెస్ లెంగ్త్, మీరు ఎట్ సైడ్ నుంచి చూసినా స్క్వేర్ షేప్లో 2 ఇంచెస్ లెంగ్త్లో నేను పెడుతున్నాను। ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి, అంటే పోర్ట్లీ బటన్స్ కరెక్ట్ సైజ్ అండి। లాంగ్ ఫ్రాక్స్ కైనా డ్రెస్సెస్ కైనా నేను యూజ్ చేసే సైజ్ 2 ఇంచెస్ అన్నమాట। 2 ఇంచెస్ ఉండే విధంగా పెడితే బటన్ సైజ్ అనేది మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా పర్ఫెక్ట్ సైజ్లో వస్తుంది। సో ఈ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని స్క్వేర్ షేప్లో ఈ విధంగా కట్ చేస్తున్నాను। మీరు ఎట్ సైడ్ నుంచి ఫ్యాబ్రిక్ చూసినా 2 ఇంచెస్ ఉండాలి। అండ్ దీనికి మధ్యలో స్టఫింగ్ కోసం కూడా సేమ్ అంతే, 2 ఇంచెస్ ఉన్న ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నాను, అంటే స్క్వేర్ షేప్లో మీరు ఎట్ సైడ్ నుంచి చూసిన 2 ఇంచెస్ ఉండే విధంగానే ఫ్యాబ్రిక్ని నేను తీసుకున్నాను। సేమ్ రెండు ఒకే సైజ్లో ఉండాలండి। బటన్ సైజ్ మీకు చిన్నగా కావాలి అనుకుంటే కనుక 1.5 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ తీసుకుంటే బటన్ సైజ్ అనేది చిన్నగా వస్తుంది। సో బటన్కి మిడిల్ తెలియడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా క్రాస్లో అన్నీ క్లోజ్ ఉన్న సైడ్ మిడిల్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట। మీకు ఆల్రెడీ మిడిల్ తెలిస్తే ఈ విధంగా చేయని అవసరం లేదు, మీకు మిడిల్ తెలియకపోతే కనుక ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి। ఇది మధ్యలో స్టఫింగ్కి పెడుతున్న ఫ్యాబ్రిక్ అన్నమాట, మధ్యలో స్టఫింగ్కి అంటే పోర్ట్లీ బటన్స్కి మిడిల్లో లావుగా బటన్ టైప్లో ఉంటుంది కదండి, దానికోసం సేమ్ 2 ఇంచెస్ స్క్వేర్ షేప్లో ఉన్న ఫ్యాబ్రిక్నే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను మొత్తం ఫోల్డ్ చేసేసాను। దగ్గరికి ఒక ఉండలాగా చిన్ని బాల్ టైప్లో చేసుకోవాల్సి ఉంటుంది, ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసేసి మనం మధ్యలో చిన్నగా పాయింట్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఫ్యాబ్రిక్కి మిడిల్లో పెట్టాలి। మీరు పాయింట్ పెట్టకుండా కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, మీకు మిడిల్ తెలియట్లేదు అంటే ఆ విధంగా పాయింట్ పెట్టుకొని కరెక్ట్గా మిడిల్కి వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పట్టుకోవాలన్నమాట। ఈ విధంగా ఫోల్డ్ చేశాను అంతే, జస్ట్ ఫోల్డ్ చేసి కింద టైట్ చేసి రౌండ్ తిప్పుతున్నాను, పైన ఫ్యాబ్రిక్ పెట్టిన దగ్గర కింద చూస్తున్నారు కదా రౌండ్ తిప్పేశాను ఫ్యాబ్రిక్, జస్ట్ రౌండ్ తిప్పేసి పైన టైట్ చేయడానికి అని చెప్పేసి ఈ విధంగా తిప్పాను బటన్ మొత్తాన్ని। ఈ విధంగా చేసిన తర్వాత థ్రెడ్ అన్నమాట, నార్మల్ థ్రెడ్ అండి, నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా మనకి, నార్మల్ థ్రెడ్ని స్టార్టింగ్లో కొంచెం ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ థ్రెడ్ వదిలేసేసి మిగిలిన థ్రెడ్ని ఈ విధంగా కరెక్ట్గా పైన మీకు బాల్ టైప్లో కనిపిస్తుంది కదా బటన్, కరెక్ట్గా అక్కడ అన్నమాట, అక్కడ ఈ విధంగా బాల్ టైప్లో కనిపించేదాన్ని కింద కరెక్ట్గా కింద ఈ విధంగా చుట్టేస్తున్నాను। ఒక 5-6 టైమ్స్ ఈ విధంగా థ్రెడ్ని చుట్టేసి మళ్ళీ ఒక 1 ఇంచ్ వదిలేసుకొని కట్ చేసుకొని థ్రెడ్ని ముడివేసుకోవాలన్నమాట, జస్ట్ ముడివేసేస్తున్నాను। ఇది కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా సింపుల్, చాలా ఈజీ అండి, ఎన్ని బటన్స్ అయినా కూడా చాలా ఫాస్ట్ అండ్ ఈజీకి ఈ విధంగా చేసుకోవచ్చు। మీకు రావట్లేదు అనుకుంటే ఒక్కసారి ట్రై చేసినా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుందండి, దీంట్లో టఫ్ ఏం లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీ, బటన్ స్ట్రాంగ్గా ఉంటుంది చూస్తున్నారు కదా, మీరు ప్రెస్ చేసినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లోపల ఫ్యాబ్రిక్ హెవీగా పెట్టాం కాబట్టి బటన్ స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు వాష్ చేసినప్పుడు కూడా ఏం పోదన్నమాట ఈ విధంగా। అండ్ లోపల ఉన్నది కూడా మనకి ఫ్యాబ్రికే కాబట్టి వాష్ చేస్తే కూడా ప్రాబ్లం అయితే ఏముండదు। ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ నేను మీకు చేసి చూపించింది 2 ఇంచెస్ 2 ఇంచెస్ అన్నమాట, అంటే పైన ఉన్న ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్, లోపల స్టఫింగ్కి పెట్టిన ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ అన్నమాట, స్క్వేర్ షేప్లో ఏ సైడ్ నుంచి చూసినా 2 ఇంచెసే ఉంటుంది। అండ్ ఇక్కడ పక్కన చిన్నగా కనిపిస్తుంది కదా, అది నేను 1.5 ఇంచ్తో పెట్టాను, మీకు సెకండ్ టైం 2 చూపించాను కదా, అది 1.5 ఇంచ్ పెడితే కొంచెం సైజ్ చిన్నగా అవుతుంది అన్నమాట। మీకు ఏ సైజ్ బటన్ కావాలనుకుంటారో ఆ సైజ్కి ఫ్యాబ్రిక్ని తగ్గించండి, సో ఆ విధంగా మీకు కరెక్ట్ సైజ్ అనేది వస్తుంది, చిన్నగా కావాలంటే చిన్నగా అండ్ అలాగే పెద్దగా కావాలంటే పెద్దగా ఈ విధంగా అన్నమాట।
అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అండి, వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బటన్స్ అందరికీ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.